గేమ్ చేంజర్. ట్రిపుల్ ఆర్ చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుండి సోలో హీరోగా సినిమా రాలేదు. రాజమౌళి తర్వాత బిగ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ సినిమాకి కమిట్ అయ్యాడు. పొలిటికల్ డ్రామా, యాక్షన్ కమ్ కమర్షియల్ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్టు దిల్ రాజ్ తన 50వ చిత్రంగా నిర్మిస్తున్నారు. మొత్తంగా 500 కోట్లతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ఆల్ ఓవర్ ఇండియా భారీ అంచనాలున్నాయి. అంతేకాకుండా డైరెక్టర్ శంకర్ తన స్థాయికి తగ్గ కథతో ఈ సినిమాపై గత 3 సంవత్సరాలుగా వర్కౌట్ చేస్తున్నాడు. మొదటిసారి తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ అందించిన కథతో, బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ తో శంకర్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఇక ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా హీరోయిన్ గా కీరా అద్వానీ నటిస్తున్నారు. కీలక పాత్రలో సముద్రాఖని, ఎస్జే సూర్య, తెలుగు యాక్టర్ శ్రీకాంత్, సునీల్, అంజలి తదితరులు నటించారు. మరి సంక్రాంతికి విడుదలవుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ఆల్రెడీ మొదలు పెట్టారు. ఇంతకు ముందు 2 పాటలు విడుదల చేయగా మంచి రెస్పాన్స్ సాధించింది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా పాన్ ఇండియా లెవెల్లో లక్నో నగరంలో చిత్ర బృందం అందరితో కలిసి మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు దిల్ రాజ్. మరి 90 సెకండ్ల నిడివి గల ఈ టీజర్ లో డైరెక్టర్ శంకర్ ఎలాంటి అంశాలు పొందుపరిచారో రివ్యూ ద్వారా చూద్దాం. ముందుగా టీజర్ మొదలవగానే రెన్ షాట్ లో కొండల నడుమ ఉన్న ఒక చిన్న పల్లెటూరును చూపిస్తూ హీరో రామ్ చరణ్ ను ఆ ఊరి ప్రజలు ఎత్తుకుని విజయోత్సవాలు జరుపుతారు. వెంటనే తర్వాతి షాట్లో బేసిక్గా రామ్ అంత మంచోడు ఇంకొకడు లేడు, కానీ వాడికి కోపం వస్తే వాడంత చెడ్డోడు ఇంకోడు ఉండడు అంటూ డిఫరెంట్ సీన్స్లోని షార్ట్స్ను ధనాదన్ చూపిస్తూ కట్ చేశారు. బేసిక్గా రామ్ అంత మంచోడు ఇంకోడు లేడు. ముఖ్యంగా రామ్ చరణ్ లుంగి గెటప్లో ఉన్న షార్ట్స్ కానీ ఫైట్స్ కానీ అదిరిపోయాయని చెప్పొచ్చు. అయితే రామ్ చరణ్ ఇందులో 3 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడని టీజర్లో చూపించే ప్రయత్నం చేశారు. అందులో ఒకటి రామ్ చరణ్ పల్లెటూరి వ్యక్తిగా, ఆ తర్వాత అల్లరి పనులు చేస్తూ దూకుడుగా ఉండే కాలేజ్ స్టూడెంట్గా, అసలు సిసలైన సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్గా మాస్ అండ్ క్లాస్ లుక్లో కనిపించారు. మరోవైపు రాజకీయ నేతలుగా సముద్రఖని, ఎస్జే సూర్య, శ్రీకాంత్ జయరామ్ ఉన్నారు. చివరిగా ఈ టీజర్లో రామ్ చరణ్ ఐఎమ్ అన్ప్రొడక్టబుల్, అంచనా వేయలేరు అంటూ విలన్కి ధమ్కి ఇస్తూ మాస్ మిస్మరైజింగ్ షాట్తో టీజర్ పూర్తయింది. ఇక టీజర్కు తమన్ అందించిన బిజిఎం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మొత్తంగా ఈ సినిమాలో డైరెక్టర్ శంకర్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడని, తన స్టైల్లో మెసేజ్ ఓరియంటెడ్తో పాటు మరిన్ని కమర్షియల్ అంశాలను పుష్కలంగా సినిమాలో పెట్టాడని టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఈ టీజర్ విడుదలవగానే అర్ధగంటలో 1 మిలియన్ వ్యూస్తో అదరగొట్టింది. ఇక తమ అభిమాన నటుడి టీజర్ రాగానే పాన్ ఇండియా లెవెల్లో సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. కానీ ఎలాగైనా ఈ సినిమా కలెక్షన్స్ 1000 కోట్లకు పైగా సాధిస్తుందని, రామ్ చరణ్ కెరీర్లో మంచి హిట్గా నిలుస్తుందని నమ్మకంతో ఉన్నారు. మొత్తంగా ఈ సినిమా ప్రమోషన్స్ రాబోయే 2 నెలల్లో ముఖ్యమైన రాష్ట్రాల్లో భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు దిల్ రాజ్తో పాటు డైరెక్టర్ శంకర్ అండ్ టీమ్.